Yo, mom! Nenu kotta magic trick nechukunanu. Enti adi? First, give me one egg. Ah. Yeah, drop it here. Ah. Now what? Magic, magic, mama, mama, magic. Abracadabra, abracadabra. Hey, rendu chinaira? Bhale undra. Mee papa kuda chupichra. Enjoy chestaru. Oh, mom. Aat pelli telina valiki chupinchina kuda waste. ఏమండి పొద్దున్న అంత సీరియస్గా టీవీ చూస్తున్నారేంటండి? కాఫీ తీసుకోండి. ఏమండి కాఫీ తీసుకోండి. నువ్వేంట్రా చచ్చిపోయానని అమ్మ వెక్కి వెక్కి ఏడుస్తుంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావంటి చెప్పక నేను చూడలేదనుకున్నావా? చచ్చిపోయారు కదా, మీరు ఎలా చూసారు? చచ్చిపోతే ఆత్మ స్ట్రైట్ గా పైకి వెళ్ళిపోద్దా? ఎవరు ఏడుస్తున్నారో లేదో చెకప్ చేసుకుని మరీ వెళ్ళిపోద్ది. అవును, పూజ లేచిందా? లేపమంటారా? పూజ అని లేపొద్ది, తండ్రి లేని పిల్ల కాసేపు పండుకొని అన్నట్టు రేపు ఇండియా నుంచి కళాకారులు వస్తున్నారు ప్రోగ్రామ్ ఇవ్వడానికి, మనం కూడా వాళ్ళతో పాటు బయలుదేరాలి. నేను చెప్పారు కదండి, మరి ఇక్కడ నించున్నామంటే ఇది సమర్థత. పాపా, నేను ఇందాక ఏడవలేదని ఫీల్ అయ్యావు కదూ, ఈసారి చెప్పు తప్పకుండా ఇస్తా. హాయ్, హౌ ఆర్ యూ? స్టూపిడ్. ఏడు కొట్ల వాడా, పంతులు గారు నా పెళ్లికి 1 మంత్ డెడ్ లైన్ పెట్టిన విషయం నీకు తెలుసు. నువ్వు తలుచుకుంటే ఎక్కడైనా ఫిక్స్ చేసేయగలవు. కొంచెం తొందరగా చేసే స్వామి ప్లీజ్. నమో వెంకటేశ. ఏంటది? ఇద్దెలీదా? అదే కదా అడిగేది. నామాలు, శంఖం, చక్రం, అభయస్థం, కటిముద్ర. నమో వెంకటేశ. మన వచ్చింది ప్రార్థన చేయడానికి, ప్రోగ్రామ్ ఇవ్వడానికి. ప్రార్థన చేసి ప్రోగ్రామ్ ఇవ్వడానికి భయ్యా? ఏంటి అట్కారావా? యూ నో హూ ఐ యామ్? సింగిల్ లెగ్ డాన్సర్ షేక్ రాజ్. దంచి కొట్టు దుమ్ము లేపు ప్రోగ్రామ్ లో ప్రభుదేవ నా డాన్స్ చూసి ఏమన్నాడో తెలుసా? డాన్స్ రాకుండా ప్రోగ్రామ్ కి వచ్చావరా? బండ బుద్ధులు తిట్టి పంపించాడా? ఏమను? నేను కదా భయ్యా, మా చిట్టుబాబు. రే భయ్యకి సారి చెప్పు. వీడి భయ్య ఏంటి? బఫెల్ లోకి బట్టలు తిరిగినట్టున్నాడు. రే అలా అనకూడదు, బఫెల్ వింటే బాధపడుతుంది. ఏంటి ఇద్దరు కలిసి డ్రామా ఆడుతున్నారా? నాకు గాని బీపీ వచ్చిందంటే ఏం పీక్తారా? బీపీ నన్ను వీపీ అంటారా? నిన్ను ఆగండి అయ్యా. ఏంటయ్యా ఏంటి గొడవ? నేను కదా మూర్తి, చిట్టుబాబు భయ్య కొట్టుకుంటున్నారు. ఏంటయ్యా శేఖర, ఆఖరికి బొమ్మతో కూడా గొడవ పడుతున్నావా? నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. ఎలా ఉండాలి నాకు తెలుసు, ఏదో అన్న చెప్పక్కలా. నువ్వు మారవయ్యా. గుళ్ళో భజనకు వచ్చావా? యూరో ప్రోగ్రామ్ వచ్చావా? పాటలో స్పీడ్ ఉండాలి అంటే తలో దిక్కి వెళ్ళిపోతే నేను ఎక్కడెత్తుకోవాలి? అందరూ చోట ఉండాలి కదా. గౌడికేజీలా గుర్తు పాడితే సాటి కళాకారులను అవమానించకూడదు. చూసావా, అన్ని విద్యలు తెలిసిన వెంకయ్య ఎలా మాట్లాడుతున్నాడో, ఏమీ తెలియని ఎదవా. ఎలాగండి కళాకారులు అందరూ ఐకమత్యండి? పాస్పోర్ట్ మావిడ నేను నిజంగానే చచ్చిపోయాను అనుకుని తల గోడకెచ్చి టపా టపా కొట్టుకుంటే భయ్యా నేను ఏం చేసానో తెలుసా? మా ఆవిడ పూజ చేసుకోవడానికి 5 గంటలకి అలారం పెడితే నేను 2 గంటలకి మార్చేసా. అది లేచి పూజ మొదలు పెట్టి గంట కొట్టేసరికి పక్కింటో లేచి బండ పూజలు పెట్టేశారు. నమస్కారం సార్. ఏరా మూర్తి, టూర్ ప్లాన్ ఏం చేసావు?
మణిశర్మ గారు ఫ్రాంక్ఫర్ట్ కి, కీరవణ గారు జ్యూరిక్ కి, దేవిశ్రీ ప్రసాద్ గారు బెర్లిన్ కి డైరెక్ట్ గా వచ్చేస్తారు సార్. మన ఆర్టిస్ట్ ని ఆ ప్లేస్ లో తీసుకెళ్ళి తీసుకొస్తాం సార్. ట్రైన్ టికెట్ కూడా బుక్ చేశాను సార్. సరేరా, రెమ్యునరేషన్ సంగతి ఏంటి? జస్ట్ పీనట్ సార్, తలా 2 లక్షలు. 2 లక్షస్ పీనట్స్? వాళ్ళు లోపల రమ్మని ఇంటర్వ్యూ చేయాలి అంటే ఎరా అన్ని రెడీనా? ఇదే ఈ సైడ్ పొలం వల్లే ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రానంటున్నారు. వీళ్ళందరినీ తీసాడని నీ నాన్న తంటాలు పడ్డాను తెలుసా అండి? అంటే వాళ్ళు స్టేజ్ మీద ఏం చేస్తారో మాకు తెలియక్కర్లేదా? పీటర్ సెండ్ దెమ్ 1 by 1. హలో, ఏమయ్యా లోపలికి వచ్చేటప్పుడు డోర్ తీసుకుని రావాలని తెలీదా? మీరు నా మీద ఎక్స్పెక్ట్ తో తీస్తున్నారేమో. అదా హ్యాండిల్ సైజ్ సరిపోయిందో లేదో చూస్తున్నా. సరిపోయిందా? బాగా. వాట్స్ యువర్ టాలెంట్? ఏముంది డోర్లు గుద్దుకోవటం? నో, ఐ యామ్ ఎ డాన్సర్. ఆ డాన్స్ దేవుంది లేవా, ఎవరు రేపు ఎవరం చేస్తున్నారు? యు నో మై స్పెషాలిటీ. ఏంటో? సింగిల్ లెగ్, వంటి కాల మీద డాన్స్ చేస్తా. రియలీ? వి వాంట్ టు సీ దట్ సింగిల్ లెగ్ డాన్స్. ఐ విల్ గివ్ ద ఛాన్స్. కెన్ ఐ టేక్ ఇట్? థాంక్యూ. I think this is mango juice, right? Exactly. Music! Yeah! 1, 2, 3. Woo! Waiting for a single leg dance, right? Can you stop the music? Stop. What happened, man? స్టమక్ అప్సెట్ అయింది. వేర్ ఇస్ ద బాత్రూమ్? అంత అర్జెంట్? చాలా అర్జెంట్. దీని మీద సంతకం పెట్టు. ఏంటి సార్? ఇది డీటెయిల్స్ కావాలా, బాత్రూమ్ కావాలా? బాత్రూమే కావాలి, మళ్ళీ వచ్చి పెడతాను సార్. పెట్టేసి వెళ్ళవయా? విచ్ వే? టేక్ లెఫ్ట్ అండ్ గో స్ట్రైట్. సో లాంగ్. ఫుల్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ ఓవర్. బాత్రూమ్ ఖర్చు 2 లక్షస్. నెక్స్ట్. ఇదేంటి భయ్యా పూజ చేస్తున్నాడు ఏంటి? సారీ సార్, సారీ సార్. అయినా మీరు అక్కడ ఏం చేస్తున్నారు సార్? డోర్ హ్యాండిల్ సరిపోతుందో లేదో అని చూస్తున్నా. సరిపోయిందా సార్? బాగా. నా పేరు వెంకటరమణ. ఐఎమ్ ప్యారిస్ ప్రసాద్. గ్లాడ్ టు మీట్ యూ. సార్, మీకేమైనా అనిపించిందా? నీకేమైనా అనిపించిందా? మీ చేయి తగలగానే ఏదో అనిపించింది, కానీ క్లారిటీ లేదు. ముందు ముందు అన్ని క్లారిఫై అవుతాయి. కూర్చో. థ్యాంక్ యూ సార్. అన్నట్టు వాట్ ఇస్ యువర్ టాలెంట్? వెంట్రుకలిజం సార్. వెంట్రుకలు లాగడానికి అంత దూరం నుంచి వచ్చావా? వెంట్రుకలు ఆగడం కాదండి, వెంట్రుకలిజం. మీకు ఐడియా లేదనుకుంటాను, చిన్న శాంపుల్ చూపిస్తాను. రే చిట్టుబాబు, వీళ్ళకి ఏం తెలిసినట్లేదు. చిట్టుబాబు సార్, గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు, హౌ డు యు డు? ఏంటి బొమ్మలాటకు 2 లక్షల? అదేంటి మూర్తి గారు, అన్ని మాట్లాడుకుని రేట్ ఓకే అనుకున్న తర్వాతగా డేట్స్ ఇచ్చాను. మీకు తెలుసు కదా నా పేరు వెంకటరమణ, స్వామి పేరు. నాకు ఎవరన్నా అన్యాయం చేయాలని చూస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారు. సెంటిమెంట్స్ భయపెడతాను. డబ్బు లేకపోయినా ఫీల్ అయ్యాం, ఇస్ ఇట్ రాంగ్? నా ట్రాక్ రికార్డ్ తెలియక మీరు అలా ఫీల్ అవుతున్నారు. నేను చూపిస్తాను, ఉండండి. నా డీటెయిల్స్ అన్ని మీరు ఒకసారి చూసారనుకోండి, మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. తర్వాత చూడొచ్చు, ముందు జ్యూస్ తాగవయ్యా. జ్యూస్ దేవుందండి, డబ్బులు పెట్టేవాళ్ళు మీ అనుమానాలు మీకు ఉంటాయి, అవన్నీ క్లియర్ చేసే బాధ్యత నాది. ఇక్కడ చూడండి, నేను బాబు గారు. ఆయన ఏమన్నారు తెలుసా? చాలా ఎక్సలెంట్ గా చేసా వెంకటేశ్వర్లో. రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోయినా నీ ప్రోగ్రామ్ పెట్టిన వాళ్ళకి పైసా పైసా గిట్టుబాటు అవుతుంది. ఆ విధంగా నువ్వు ముందు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కీర్తి శేషులు వైఎస్ఆర్ గారు ఏమన్నారు తెలుసా? అయ్యా రోషే గారు, మన వాళ్ళు 108కి ఫోన్ చేస్తే రై 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 అని వచ్చి వాళ్ళనట్టు, వెంకికి ఫోన్ చేస్తే తన బైక్ మీద సై 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 అని వచ్చి వాళ్తాడయ్యా. అంతేకాదు కడుపుబ్బా నవ్విస్తాడయ్యా. అలాంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తికి 100 రూపాయలు ఎక్కువచ్చినా తప్పు లేదు అన్నారండి. అరే నువ్వు మిమిక్రీ కూడా చేస్తావా? ఉట్టి మిమిక్రీ ఏంటండి? కవితలు రాస్తాను, పాటలు పాడతాను. ఈ మధ్య నా డ్రీమ్ గర్ల్ ని వర్ణిస్తూ పాట రాశాను, అది ఎక్కడ పాడినా తెగ రెస్పాన్స్. అవునా? సారీ వెంకటరమణ, నీలో ఇంత టాలెంట్ ఉందని తెలియక 2 లక్షలు ఎక్కువని ఫీల్ అయ్యాను. ఇప్పుడు తక్కువ ఫీల్ అవుతున్నాను. జ్యూస్ తీసుకో. పెద్దలు ముందు మీరు. మరి ఇప్పుడు పిల్లాడివి, నువ్వు తీసుకో. అదొద్దు, షుగర్ లేదు. థ్యాంక్స్, వెల్కమ్. దీని మీద సంతకం చేయవయ్యా. సంతకం ఏంటి సార్? అగ్రిమెంట్ మీద. కరెక్టే, ఇది చాలా ఇంపార్టెంట్ కదా. తర్వాత ఇంకొచ్చు, ముందు సంతకం చేయవయ్యా. దుర్మో చేస్తుంది, లెక్క మారింది. గ్లాస్ మారినట్టు సార్. ఇది చూడండి, మీరు నాకు 1 రూపాయి ఇవ్వలేదు కదా, ఇక్కడ మొత్తం ఇచ్చినట్టు రాస్తుంది. తర్వాత చూద్దాంలేవయ్యా. లేదంటే ఇప్పుడే చూడాలి, లేదా మీరు తప్పు చేసామన్న బాధ మీ కడుపులో ఉండిపోతుంది. బయటకు వచ్చేలా ఉందయ్యా. ఏంటి వచ్చేది? బాత్రూమ్. బాత్రూమా? ముందు అగ్రిమెంట్ సెట్ చేసేయాలండి, లేదా దుర్మోత్సవం వచ్చేస్తుంది. ఇంతకు మీరే చెప్పారు కదా. అగ్రిమెంట్ తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది సార్. నా దగ్గర రెడీగా ఉంది. ఇలాంటి విషయాలు నేను చాలా కేర్ఫుల్గా ఉంటాను. ఇదిగో అగ్రిమెంట్. సార్ ఆగండి.
ఒకసారి చదువుకోండి. నా వల్ల కాదయ్యా ఇప్పుడు. జస్ట్ 24 pages. 24 pages నా వల్ల కాదయ్యా బాబు. అయితే నేను చదువుతాను, మీరు ఉండండి. రండి. వాళ్ళకి దండం పెడతా, దండం పెడతా. రే నువ్వు చెప్పరా బాబు. వెంకీ అర్జెంట్ అన్నారుగా, పెట్టి చేసుకో, పని అయిపోద్ది. నెమ్మది నెమ్మది. అక్కడ అక్కడ ఏడు అర్జెంటేమో. క్లాస్ ఎలా మారింది భయ్యా? విని బానే ఉన్నా. అగ్రిమెంట్ లో చిన్న పొరపాటు జరిగింది, నేను అన్ని జాగ్రత్తలు చూసుకొని సరి చేశానులే. నీ పెళ్లి గురించే రా మా దిగులంతా. అనవసరంగా నా పెళ్లి గురించి దిగులు పడకండి. టైం వస్తే అదే జరుగుతుంది. రేపే ఇక్కడి నుంచి బయలుదేరిపోతున్నాం. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాను. నాకు మర్చిపోయాను, బాబాయ్ తిండి తగ్గించి వాకింగ్ చేయమని చెప్పు. ఇప్పుడు ఉంటుంది చూడు వాడికి థ్యాంక్స్. నువ్వు మామూలోడివి కాదు భయ్యా. ఉంటా. మన ఫోటోలు పెట్టుకుని తిరుగుతున్నాడు. అసలు సూట్ కేస్ వీడిదేనా? వీళ్ళు మా బ్యాంకు లో 2 crore అప్పు తీసుకున్నారు, తీర్చకపోతే జైల్లో పెట్టేస్తాను. స్కౌండల్స్ స్కౌండల్స్ అంటే దరిద్ర కొట్టేది వల్లారా అని తిడుతున్నారు. ట్రాన్స్లేషన్ బాగా చేస్తావు నువ్వు, ఉండవల్ల అల్లు కుమార్ తీసారు కదా. నాకెలా తెలుసు అనుకుంటున్నారా? చెప్పాడు కదా శ్రీవారి పేరు. తనకి ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్ళే అన్యాయం నేనేమిందో తెలుసా? మా వారు చచ్చిపోయారు. మావాడే మ్యాజిక్ చేసి బ్రతికించాడు. చెప్పు ఆ విషయం. అనౌన్స్మెంట్ రూమ్ అందరికి అనౌన్స్ గారు. అవతల ట్రైన్ టైం అయిపోతుంది, మీ ఊళ్ళో ఎవరు వస్తా అన్నారు, రాలేదు. అసలు వాళ్ళు వస్తారా రారండి? తీసుకుంటారు. వచ్చేవాళ్ళు ఎవరు అనుకున్నావు? మామూలు అనుకున్నావా? వాళ్ళ కోసం వెయిట్ చేయలేరా? వెయిట్ చేయండి. అరే సూపిగా ఇది వరకెప్పుడు తెలియదు కనుకే మనసుక పరుగులు తీసే ఇది అని ఇప్పుడే తెలిసెను కనుకే కనులిక కలలే రాసే. అరే నాలో ఏముందో నీ చూపే చెప్పిందే ఎద ఎదలో లేనందే దాహన దశమి వచ్చిందే ఒలమి రేహల చలిమి. హాయ్ మావయ్య. ఏంటి ఇంత లేటు బుద్ధి లేకుండా? సారీ అత్తయ్య. యాక్చువల్లీ కుమ్మా నువ్వు సారీ చెప్పడం ఏంట్రా? తండ్రి లేని పిల్లవి, ఈ ట్రైన్ కాకపోతే ఇంకో ట్రైన్. నువ్వు బయలుదేరు. అయ్యో మా మావయ్య, యు ఆర్ సో స్వీట్. కమ్ కమ్ లెట్స్ గో. ఇలా ఇవ్వండి. ఇట్స్ ఓకే అంటే పర్లేదమ్మా, నేను తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. ఏంటి దాని మీద రోజు అవుతున్నావు? ఏంటి అది కదండి నర్మయ్, ఆ బండోడు నువ్వు కలిసి పోసుకురండి, తిన్నదాన్ని అరుగుద్ది. మీ నాని లగేజ్ అంతా మన మొహాన్ వేసిల్లాడు, పద తీసుకెళ్దాం. ఓ మై గాడ్, ఇలాంటి మనిషిని ఎలా భరిస్తున్నావు? నా కర్మ. పద. yes can you help me? crazy father. అరే మీరు మోస్తారేంటి? ఇలా ఇవ్వండి, మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తాను, వెళ్ళండి. థాంక్స్ బాబు. థాంక్ యూ బ్రదర్. చూడు బాబు, ఆడవాళ్ళని గౌరవించడం మన సాంప్రదాయం. వాళ్ళతో బరువు మోయించేవాడు అసలు మొగాడే కాదు. ఓ వెంకీ, యు టచ్ మై హార్ట్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. యు ఆర్ మై ఫ్రెండ్. సేమ్ థింగ్. ఎప్పుడు తెలియదు కనుకే మనసిక పరుగులు తీ దాహన దశమి వచ్చిందే ఒలమి రేహల చలిమి చెయ్యలేదు ఇది అని ఇప్పుడే తెలిసెను కనుకే కనులిక. మావయ్య ఈ హాలిడేస్ కి వీళ్ళు బోల్డ్ అని ప్లాన్స్ వేసుకుంటే కాదు, మా ప్రసాద్ మావయ్యతో వెళ్తేనే ఫన్ ఉంటుందని వీళ్ళని కన్విన్స్ చేసి తీసుకొచ్చాను. మరి నువ్వేం చేస్తావో నాకు తెలీదు. డోంట్ వరీ నానా, మీ ప్రోగ్రామ్ పోరగొట్టిందనుకో, షాపింగ్ చేసుకోండి, జర్నీ పోరగొట్టిందనుకో, బోల్డ్ అంత డబ్బు పెట్టి తీసుకొచ్చాం, వాళ్ళు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. ఇక్కడ కూడా చేస్తారా? ఎక్కడైనా చేస్తారమ్మా. ఏంటి పోయా, నీ మేనకోడల్ని ఏదో ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేస్తున్నావు? ప్రిన్సెస్ లా ట్రీట్ ఏంట్రా, ప్రిన్సెసే 100 crore ఉన్నాయి అక్కడ. దాన్ని తలుచుకుంటే జాన్సర్ గడ్ ప్రాబ్లం జస్ట్ లైక్ దిస్ సాల్వ్ చేస్తుంది. చూడండి సార్,
ఏదో టికెట్ కొనుక్కొని ట్రావెల్ చేసిన వాళ్ళగా విజువల్స్ ఎంజాయ్ చేస్తారా ఏంటి? మరి ఏం చేయమంటారు సార్? నీ టాలెంట్ చూపించవయ్యా. వాయిస్ మన ఇంటర్వ్యూలో కూడా ఛాన్స్ రాలేదు, తప్పకుండా. అరే రండి గారు, వెరైటీగా ఉంటుందని ఈ మధ్య తమిళంలో క్లాసికల్ విపరీతంగా ప్రాక్టీస్ చేశాం, వదలమంటారా? వదులు. పోగు మేడం, ఎగో దూరం ఎల్లై. మధ్యలో సౌందర్య ఎవరయ్యా? నా డ్రీమ్ గర్ల్ డమ్మీ పేరు సార్. ఏంట్రా, నా డ్రీమ్ గర్ల్ కనిపించేసింది. అవునా? ఎవరా అమ్మాయి? అమ్మాయి పేరు పూజ. చాలా బాగుంది కదా, మన ఆర్గనైజర్ పారిస్ ప్రసాద్ ఉన్నారు కదా, ఆయన స్వయం మెనగాళ్ళు. పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయానులే. నువ్వు ఫిక్స్ అయ్యావు సరే, నిన్ను చేసుకోవడానికి ఆ అమ్మాయి ఫిక్స్ అయిందా? అవుతుందిలే బాబాయ్, అన్ని అనుమానాలు నీకు. అసలే టైం తక్కువ ఉంది, నువ్వు పని చేయి, కళమందిరిలో సమ్మర్ సేల్ ఉంటుంది. నువ్వు పిన్నిని తీసుకెళ్లి పెళ్లి బట్టలు గోల్డ్ తీసేసుకో, నా పేరు చేత డిస్కౌంట్ ఇస్తాడు. ఉంటాను. సురపురేని, ఇది ఏలూరు కాదు, యూరప్. సురపురేని, ఆ వెంకీ గారు దొరికారా? ఎలాభయ్యా? వాడు నా మేనగోళ్ళని లవ్ చేస్తున్నాడు. అప్పుడు నువ్వే వాడికి దొరుకుతావు కదా భయ్యా. నా మేనగోళ్ళు వాడిని లవ్ చేయట్లేదు కదా. అయితే నా మేనగోళ్ళు కూడా వాడిని లవ్ చేస్తున్నట్టు నమ్మించి వాడితో ఫుట్బాల్ ఆడేస్తాను. ఈ ఐడియా సూపర్ గా ఉంది. దట్ ఈస్ పారిస్ ప్రసాద్. ప్రసాద్ గారు, ఏంటి సార్ ఇది? వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ ఇవ్వడానికి వచ్చారు, వాళ్ళతో గేమ్స్ ఎందుకండి? ఏరా మూర్తి, నువ్వు ఇక్కడే ఉన్నావా? సెల్ ఫోన్ మార్చొచ్చు కదరా. సెంటిమెంట్ సార్. మీ అబ్బాయి ఫోటోనా? అవునండి. ఈ విషయం ఎవరికైనా తెలిసిందనుకో నీ కొడుకు మీద ఒట్టు, ఫోన్ జాగ్రత్త. దారా సాడిస్ట్ మీద వల్లారా, పసిబిడ్డ మీద ఒట్టేస్తారా? వాట్, నేను అతని డ్రీమ్ గర్ల్? నా అంతటితో ఆగాడా? ఇంటికి ఫోన్ చేసి పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టిస్తున్నాడమ్మా. అతనికి ఏమైనా పిచ్చా? ఆల్మోస్ట్ అంతేనమ్మా, ఇలాంటి వాళ్ళకి ఎదుటి వాళ్ళ అభిప్రాయాలతో సంబంధం ఉండదు. అందుకే నువ్వు కూడా వాడే నీ డ్రీమ్ బాయ్ అని కలర్ ఇచ్చావనుకో, వాళ్ళలో ఉన్న చిత్ర విచిత్ర విన్యాసాలన్నీ గ్రాఫిక్స్ లో బయటకు వస్తాయి. ఆ తర్వాత మనకు ఫన్నే ఫన్ను. సరదా కోసం అతనితో ఆడుకోడేంటి మావయ్య, వదిలే. ఇదేనమ్మా మీతో వచ్చిన ప్రాబ్లం. ఎంటర్టైన్మెంట్ కావాలంటారు, ఎక్సలెంట్ ఐడియా చెప్తే కోఆపరేట్ చేయరు. మీరేనా చెప్పండి అమ్మా. ఏ పూజ, ఇంట్రెస్టింగ్ గా ఉంది, లెట్స్ ప్లే ద గేమ్. అది కాదే పాపం, నువ్వు మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి తీసుకొచ్చు, ఎంటర్టైన్ చేయాలి. నీ మనసు తోచిందెవరు? నిన్ను బోల్డ్ చేసిందెవరు? ఆ జీన్స్ ప్యాంట్ పిల్ల, ఆ చొట్టా బుగ్గల చిన్నదాడు. నమస్కారం అండి. ఏలేదు బాబు, నీ పాట విన్నప్పటి నుంచి తన ఫ్యాన్ అయిపోయింది. నీతో ఏదో మాట్లాడాలని ఒకటే గొడవ, అందుకే తీసుకొచ్చా. ఆ నీకు అభ్యంతరం లేకపోతే. నాకేం అభ్యంతరం చెప్పండి. పూజ, ఐ గాట్ ఇట్. పిల్లలు మీరు వెళ్ళి ఆ రెస్టారెంట్ లో కూర్చొని మాట్లాడుకోండి. ఏదో మాట్లాడుతున్నారంట కదండి. యా ఇరు వెంకీ, టుడేస్ మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్ అండ్ ఐ డోంట్ థింక్ ఐల్ నెవర్ ఫర్గెట్ దిస్ డే. ఎనీవే, ఆర్ యు మ్యారీడ్? Yes, yes. వాట్, మీకు పెళ్ళైపోయిందా? ఏ యాదవ్ చెప్పాడండి? ఇప్పుడు మీరే చెప్పారు కదండి. అదేదో పరధ్యానంలో క్రియేటర్ కదా, ఎస్ అనేసాను. ఇప్పుడు పూర్తి స్పృహతో చెప్తున్నాను, నాకు అసలు పెళ్ళే కాలేదు. థ్యాంక్ యూ దేవుడా. ఆయనకు పెళ్ళి అవ్వకపోతే నువ్వెందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు? మాకేం అర్థం కావట్లేదు. నాకు అర్థమైందిలే. అన్నట్టు వెంకీ గారు, హౌ ఓల్డ్ ఆర్ యూ? మీ ఏజ్ ఎంత? ఏజ్ అంటే ఏజ్ లో వచ్చిన కాంట్రవర్సీ ఉంది, వదిలేండి. ఏంటండి అది? మా మమ్మీ డాడీ సరిగ్గా రాసుకోలేదు, కానీ నాకు బండి గుర్తుందండి. కరెక్ట్ గా నా 10th ఎగ్జామ్స్ రోజునే ప్రేమ దేశం రిలీజ్ అయింది. ప్రేమ దేశమా, ప్రేమ సాగరమా? ప్రేమ సాగర్ అక్కడ, ప్రేమ దేశం ఎక్కడ? మొన్న అబ్బాస్ వినీత్ నాకు అన్ని గుర్తున్నాయి. ముస్తఫా, ముస్తఫా, ప్రేమ అన్ని. ఆ లెక్కను చూస్తే 26, 27, 28 ఆ మధ్యలో ఎక్కడ ఉంటుంది. బట్ యు లుక్ సో యంగ్, వాట్స్ ద సీక్రెట్? అనవసరంగా ఎక్కువ కమిట్ అయిపోయాను. సీక్రెట్ ఏం లేదండి, జస్ట్ ఫుడ్ హ్యాబిట్స్. నేను ఎంఎస్ రాజు గారి డైట్ ఫాలో అవుతాను. ఎంఎస్ రాజు గారు? మంతెన్ సత్యనారాయణ రాజు గారు అండి. ఆయన అన్ని పచ్చి తినమంటారండి. ఉదాహరణకి పచ్చి ఆకుకూరలు, పచ్చి కాయగూరలు, పచ్చి బాదం పప్పు, పచ్చి జీడిపప్పు, పచ్చి పెసరపప్పు, పచ్చి కందిపప్పు, పచ్చి శనగపప్పు, ఇలా అన్ని పచ్చి తినమంటారండి. అవునా అండి? నంబర్ 2 టైంకి తినేయాలి. ఒక నిమిషం, ఈ టైంకి దంచిన డ్రై ఫ్రూట్ సప్రించాలి. ఎక్కడున్నా ఇది మాత్రం మిస్ అవునండి.
మీరు కూడా ఫాలో అవ్వండి, ఎప్పుడు యంగ్ గా ఫ్రెష్ గా ఉంటారు. అంటే మీలాగన్నమాట, రైట్? మీతో మాట్లాడుతుంటే నాకు అసలు టైమే తెలియట్లేదు వెంకీ. మాట్లాడింది చాలు, అంకుల్ కోపడతారు. అలాగే ఓకే వెంకీ, సీ యు లేటర్, టేక్ కేర్, బై బై బై. పిలిచారా? లేదే. ఓ, పిలిచినట్టు అనిపిస్తేను సారీ, బాయ్ బాయ్. అలా అనిపించడానికి కారణం కనిపించకుండా మన మధ్య రహస్యంగా జరుగుతున్న రసాయనిక చర్యని, నీలో సంభవిస్తున్న ఈ పెనుమార్పు పేరే ప్రేమని నీకెలా తెలియచెప్పను జవాబులాగాపోయేనే మా తెలిసిపోయిందిలే, నీ డ్రీమ్ గర్ల్ పూజ కదా. తొలిసారి తాకిన నీ చూపుల స్పర్శకి నాలో కోటి మృదంగాలు ప్రళయత్వని, నీకర కంకణ నిక్కున జంజోతలు వింజామారులు జంజామారు తాలయ్యాయి. నీ చేతి స్పర్శకి నా ఊపిరి బరువైంది, దవడ కండరం బిగుసుకుంది. వలపు లేక శ్మశానమై ప్రేమ కోసం నా హృదయాంతరాలు పురిటి నొప్పులు పడుతుంటే నీ రాకతో సుఖప్రసవమైన అనుభూతి కలిగింది సజన. సారీ డిస్టర్బ్ చేశానా? లేదు సార్, చెప్పండి. ఏం లేదు వెంకీ, మా పూజ నీతో మాట్లాడిన దగ్గర నుంచి ఏదో గాల్లో తేలిపోతున్నట్టు చాలా సంతోషంగా ఉంది. ఏం చేసావు? ఏం చేశాడో మాకు తెలుసుపోయా? గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే. సార్ మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. చెప్పు వెంకీ. పర్లేదు, మనోళ్ళేగా. అది ఫ్యామిలీ మ్యాటర్. ఫ్యామిలీ మ్యాటర్ అంటే మ్యాటర్ చాలా దూరం వెళ్ళినట్టుంది. ఇల్లు కీప్ పాయింట్. కాసేపు మమ్మల్ని మాట్లాడుకొని ఇస్తారా? వెళ్ళండి. గాల్లో తేలినట్టు. చెప్పు వెంకీ. అది యాక్చువల్ గా మరి నాకు డ్రీమ్ గర్ల్ ఉందని చెప్పానే, పాట కూడా పాడాను. అది మరి ఎవరో కాదు, మీ మేనకోడలు పూజ. సార్ మీరు అలా కోపడకండి, చెప్పేది ప్రశాంతంగా వినండి. ఏంటి ప్రశాంతంగా వినేది? నా మేనకోడలు నీ డ్రీమ్ గర్ల్ ఫిక్స్ అయిపోతావు నువ్వు. అలా ఫిక్స్ అవడానికి కూడా ఒక రీజన్ ఉంది ప్రసాద్ గారు. నిజానికి రైల్వే స్టేషన్ పూజను చూడగానే తన నా డ్రీమ్ గర్ల్ అని తెలిసిపోయింది, కానీ మనసులోనే దాచుకున్నాను. ఇందాక తన మాటలను బట్టి తనకు నా మీద ఏదో ఉందని స్మెల్ చేశాను. అది మాతోటే ఇప్పుడు మీతో ధైర్యంగా చెప్పాను. ప్రేమ అంటే ఇదేరా, నువ్వు ఫిక్స్ అయినప్పుడు ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడినా నువ్వు నాకు నచ్చావనిపిస్తుంది. రేపు పొద్దున ఏదైనా తేడా వస్తే ఆడవాళ్ల మాటలకు అర్థాల వెర్లే అని అర్థం అవుతుంది. ఓ డాడ్, నెగటివ్ ఆలోచించకు. వెంకీ ఇస్ ఎ నైస్ గాయ్, తనలో తప్పకుండా సక్సెస్ అవుతుంది. బాలవాక్ బ్రహ్మవాక్ అంటారు, మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే మిగతాది నేను ఆపరేట్ చేసుకుంటాను. పిల్లలు మీరు మీరు ఇష్టపడితే మాకు అంతకంటే కావాల్సిందే ఉందయ్యా. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మై చైల్డ్. మీరు కోఆపరేట్ చేస్తే నేను ఆపరేట్ చేస్తానంటాడు. అయ్యా అది చూడు, బక్రా నంబర్ 2. టుడే ఇస్ ద మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్ షేక్ రాజ్. మీ టు. అండ్ యువర్ చైన్ సో స్టైలిష్. కెన్ యు డాన్స్? ఫర్ ష్యూర్. సింగిల్ లెగ్. ఓ, దట్ ఇస్ ఓన్లీ సింగిల్ లెగ్. దట్ ఇస్ మై స్పెషాలిటీ. కూల్. ఐ కెన్ డు క్లాసిక్ లాల్. అమేజింగ్. యు వాంట్ టు సీ? సీ యు. బై బై. బై. ఏంటి భయ్ ఇది? నీ మేనకోడలు వెంకీని ఇష్టపడుతుందన్నావు, మరి ఇంతలో ఆ శేఖర్ రాజుతో ఇక ఇక్కలు పక్కపక్కలు ఏంటి? ఏంటోరా, అదే నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది భయ్యా, వందల కోట్లు ఆస్తున్న అమ్మాయి ప్రాక్టికల్ గా ఆలోచించి తన రేంజ్ కి వెంకీ మ్యాచ్ గాడని మనసు మార్చుకుని ఉంటుంది. అంతేకాదు, ఫారెన్ లో చదువుకుంటున్న అమ్మాయి తన కాబోయే వాడు శేఖర్ రాజు లా స్టైలిష్ గా ఉండాలని కోరుకోవడంలో తప్పేం లేదుగా. అదంతా కాదురా, వెంకీ చాలా సెన్సిటివ్. ఈ విషయం తెలిస్తే డిసప్పాయింట్ అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళి దాని నుంచి ఫ్రస్ట్రేషన్ లో కన్వర్ట్ అయ్యి పర్వర్షన్ లో డైవర్ట్ అయ్యి కృంగి కృషించిపోతాడేమో నాకు భయంగా ఉందిరా. నా దగ్గర దాస్తున్నావు. టెల్ మీ వాట్స్ దట్? మీ కజిన్ పూజ బాగా స్థితిమంత్రాలంట కదా,
తితి మంతం నాకు అర్థం కావట్లేదు. చాలా రిచ్ అంట కదా. ఓ దట్ మ్యాటర్స్ బ్రో, లవ్ కి రిచ్ పూర్ ఏ కరెక్ట్ కాంబినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ టైటానిక్ సినిమాలో కేట్ విన్స్లెట్ వెరీ రిచ్ గర్ల్ అండ్ డికాప్రియో హిస్ అ పూర్ గాయ్ బట్ నైస్ గాయ్ లైక్ యు. ఆ సినిమా ఎంత సక్సెస్ అయిందో నీ లవ్ కూడా అంత సక్సెస్ అవుతుంది. నువ్వు చెప్పేది బానే ఉంది బాబు, కానీ ఇప్పుడు ఆ శేఖరాజ్ కాంపిటీషన్ లోకి వచ్చేసాడు, వాడేమో స్టైల్ గా ఉన్నాడు. దట్ క్రేజీ బగ్, వాడు పర్సనాలిటీ ఇక్కడ, నీ పర్సనాలిటీ ఇక్కడ, యువర్ ఎ మ్యాచ్ మ్యాన్. కానీ నీ హెయిర్ స్టైల్, యువర్ బాడీ లాంగ్వేజ్, నీ డ్రెస్సింగ్స్ ఇవన్నీ చేంజ్ అవ్వాలి. Press the bell icon for more updates. Subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.